హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జర్దోజీతో ఫ్లవర్ని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూద్దాము. స్టిచ్ వేసుకోవడానికి కాటన్ థ్రెడ్, జర్దోజీ నీడిల్ తీసుకోండి. అలానే తర్వాత మనం ఫ్లవర్కి అవుట్లైన్ వేసుకోవడానికి బీడ్స్ని తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్లో లోపల బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ పక్కన ఉన్న పెటల్స్, అన్ని పెటల్స్కి కూడా అవుట్లైన్ కింద ఈ బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఇట్లా మనము ఫస్ట్ అవుట్లైన్ వేసుకుని తర్వాత లోపల ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ముందు లోపల ఫిల్ చేసుకుని తర్వాత అవుట్లైన్ అనేది వేసుకోవచ్చు. ఇట్లా బీడ్స్తో కానీ కట్ బీడ్స్, పర్ల్స్ లేదంటే చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. జర్దోజీ కంటిన్యూ స్టిచ్ వేసుకుంటే ఇట్లా అవుట్లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పెటల్స్ కూడా ఈ విధంగా అవుట్లైన్ వేసేసుకోవాలి. తర్వాత మనకి ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ కోసం ఇక్కడ కొంచెం ఎంబోజింగ్ లుక్ కోసం ఈ మధ్యలో రెండు జర్దోజీ రింగ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఒక లాంగ్ చైన్ తీసుకుని ఆ లాంగ్ చైన్కి జర్దోజీ రింగ్, దానిపైన స్మాల్ చైన్ వేసి మళ్ళీ సైడ్కి చిన్నగా ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి కూడా ఒక లాంగ్ చైన్, ఆ లాంగ్ చైన్కి జర్దోజీ రింగ్, దానిపైన స్మాల్ చైన్ వేసుకుని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా రెండు రింగ్స్ని స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి కొంచెం ఎంబోజింగ్ లుక్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ లోడ్ స్టిచ్ వేసుకోవడానికి ఇలా కింద నుంచి ఒక లాంగ్ చైన్ తీసుకుని ఆ లాంగ్ చైన్కి జర్దోజీ రింగు, దానిపైన స్మాల్ చైన్ వేసి తర్వాత సైడ్కి ఇలా చైన్ వేయండి. చైన్ వేసుకుని మళ్ళీ కింద కూడా ఒక లాంగ్ చైను, ఆ లాంగ్ చైన్కి జర్దోజీ రింగు, దాని కింద స్మాల్ చైన్ వేసి మళ్ళీ సైడ్కి చైన్ వేసుకోవాలి చిన్నగా. ఇలా సైడ్కి చైన్ వేసుకుంటూ మనము పైకి వెళ్ళినప్పుడు కానీ కిందకి వెళ్ళినప్పుడు కానీ లాంగ్ చైన్కి జర్దోజీ రింగ్ వేసుకుంటే మనకి ఫిల్లింగ్ అనేది త్వరగా అయిపోతుంది. ఇంతకుముందు లోడ్ స్టిచ్లో మనము పైకి వెళ్ళినప్పుడు కానీ కిందకు వచ్చినప్పుడు కానీ ఏదో ఒక డైరెక్షన్లోనే లాంగ్ చైన్కి జర్దోజీ వేసుకునేవాళ్ళము. ఇప్పుడు ఇట్లా మనము పైకి వెళ్ళినప్పుడు అలాగే కిందకు వెళ్ళినప్పుడు కూడా లాంగ్ చైన్కి జర్దోజీ రింగ్ వేసుకోవటం వల్ల మనకి ఫిల్లింగ్ అనేది త్వరగా అయిపోతుంది. సో ఇలా డైరెక్ట్గా మనము పైకి లాంగ్ చైన్, స్మాల్ చైన్ వేసిన తర్వాత డైరెక్ట్గా కిందకి లాంగ్ చైన్ వేయకుండా సైడ్కి ఒక చైన్ వేసుకోవటం వల్ల మనకి అక్కడ క్రాస్ అనేది రాకుండా స్ట్రైట్గా ఫిల్ అవుతుంది. సో ఇలా అన్ని పెటల్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మధ్యలో అడ్డంగా వేసే రింగ్స్ రెండు రింగ్స్ వేసుకుంటే మీకు కొంచెం ఎంబోజింగ్ లుక్ అనేది బాగా వస్తుంది. ఒక రింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా రెండు వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట, లుక్ అనేది బాగుంటుంది. సో ఇట్లా మనము లోడ్ స్టిచ్, జర్దోజీ లోడ్ స్టిచ్తో ఈ విధంగా ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక పెటల్లోనేమో ఒక కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ స్టిచ్ చేసే ఈ పెటల్లో వేరే కలర్ జర్దోజీ తీసుకుని ఇక్కడ వేరే కలర్తో ఫిల్ చేసుకోవచ్చు. అట్లా కలర్ కాంబినేషన్స్ అయినా తీసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని పెటల్స్ని కూడా ఇట్లా మనం జర్దోజీ లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ జర్దోజీకి మధ్యలో గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా ఫిల్ చేసుకోవాలి, స్ట్రైట్గా ఫిల్ చేసుకోవాలి, క్రాస్ లేకుండా. ఇలా ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. ఫ్రెంచ్ నాట్ వేసుకోవడానికి నార్మల్ నీడిల్ తీసుకొని సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకోవాలి. సో చివరిని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ వేసుకోవడానికి ఇప్పుడు నీడిల్ని ఇలా కింద నుంచి పైకి తీసుకుని మళ్ళీ వెంటనే దాని పక్క నుంచి నీడిల్ని ఇలా కింద దించేసుకోవాలి. అప్పుడు మనం ఫస్ట్ వేసే నాట్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా ఒకసారి కింద దించిన తర్వాత మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని ఫ్రెంచ్ నాట్ వేసుకోవడానికి ఇప్పుడు నీడిల్ని థ్రెడ్ని ఇలా ఒకసారి చుట్టుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ తీసామో దాని పై నుంచి ఇట్లా నీడిల్ని కింద దించేసుకోవాలి. కింద దించేసుకుని మనకి ఫ్రెంచ్ నాట్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇట్లా రౌండ్గా ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటూ అక్కడ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రెంచ్ నాట్స్ కానీ, రింగ్ ఫ్రెంచ్ నాట్స్ కానీ ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే బీడ్స్తో ఫిల్ చేసుకోవచ్చు ఆ లోపలోని గ్యాప్ని, లేదంటే ఒక పెద్ద సైజు కుందన్ని ఇక్కడ అతికించేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఫిల్ చేసుకుంటూ వచ్చి తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటే మధ్యలో కూడా ఒక ఫ్రెంచ్ నాట్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకున్న తర్వాత చివరిని నాట్ వేసుకోవాలి. ఇలా నార్మల్ నీడిల్తో నాట్ ఏ విధంగా వేసుకోవాలి మీకు ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి అవుట్లైన్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇట్లా బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనము సిల్క్ థ్రెడ్తో కానీ జరీ థ్రెడ్తో కానీ అవుట్లైన్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్లవర్కి. సో ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇట్లా మనము
జర్దోజి లోడ్ స్టిచ్తో ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.